దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలో 56 స్థానాలకు బై ఎలక్షన్లు రావడంతో అన్నిటికీ ఒకేనాడు షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలాంటి అవచనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అయితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు ఈసీ. ఏమైంది ఇంత సీరియస్ గా వార్త చెప్తుంది అనుకుంటున్నారా? దుబ్బాక ఎన్నికల వాతావరణము సీరియస్ గానే ఉన్నది. మరి నవంబర్ 3 నాడు దుబ్బాకలో ఓట్లు, అటెంక 6 అంటే 10 నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. అక్టోబర్ 9 నాడు నోటిఫికేషన్ వస్తుంది. 16 లోపల కాగితాలు ఇవ్వచ్చు. ఓట్లు ఎన్నడనేది తెలిసింది కాబట్టి ఇక పార్టీల ప్రచారం జోరు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఏ పార్టీ తరఫున ఎవరు నిలబడతారు అనేది చెప్తలేరు. కారుగుర్తును గెలిపే ఎన్నిక మంత్రి హరీష్ రావు సార్ శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, ఏరే పార్టీల గుంజుడు జోరుగా చేస్తున్నాడు. అటు బీజేపీకి వెళ్ళి రఘునందన్ సార్ కూడా మస్తు తిరుగుతున్నాడు, గెలిస్తే ఏం చేసేది చెప్తున్నాడు. రోజుకో లీడర్ వచ్చి కమలం పార్టీ కోటేయాలని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే దుబ్బాక మీద నజరేసిండ్రు. ఏ పార్టీ టికెట్ ఇవ్వాలని తేలినాక ఇంకింత రంజు మీద ఉంటుంది రాజకీయము. హరీష్ రావు సార్ దుబ్బాకను చూసుకుంటుంటే మంత్రి రామన్న హైదరాబాద్ ను గుత్తకొట్టిండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టిండి. ఇవాళ నవంబర్ 2 తర్వాత ఎలక్షన్లు రావచ్చు అని చెప్తున్నాడు. అయితే 15 కార్పొరేటర్ల పనితనం మంచిగా లేదని సర్వేలో తేలిందట ఫైల్ అని చెప్పిండు వాళ్ళకు. ఈ 5 హైదరాబాద్ నెట్ల డెవలప్ చేసింది ప్రగతి నివేదిక పేరు మీద ఒక కమ్మ బయటికి ఇడుస్తారట. చూడాలి మరి కొత్తగా పట్నంలో ఏం చేసినామని చెప్తారో.